మీరు సపోర్ట్ చేశారు యాక్టింగ్ అనగానే చాలా మంది యాక్టింగ్ అనగానే వద్దు మనకి చాలా మంది డిస్కరేజ్ చేశారు నన్ను యాక్చువల్లీ అలా ఆడపిల్లని పంపిస్తున్నావు ఈ ఫీల్డ్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి కానీ నేను అలా అనుకోలేదు తను స్కిల్స్ ఉన్నాయి తనకు ఇప్పుడు స్కిల్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళు నెట్టుకొస్తారు అది అది తప్పకుండా ఏ ఎలాంటి తన ఆఫీస్ అయినా సరే ఏ ఎడ్యుకేషన్లో అయినా సరే మీరు ఏదైనా సరే అని ఒకటి గట్టిగా నమ్మాను అలాగే వాళ్ళ ఫాదర్ గురించి కూడా ఒక ఎపిసోడ్ చెప్తూ బాధపడింది అంటే ఇంకా ఫాదర్ లేరు అనేసి కొంచెం ఉంటుంది కదా డిసప్పాయింట్మెంట్ అందువల్ల దానివల్ల కొంచెం అటాచ్ అలా అయింది లేరు అంటే ఇంటర్ తను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి లేరు ఫాదర్ అయితే వాళ్ళ బ్రదర్ ఫాదర్ లైన్ లోటు తీర్చాడు నేను కొంచెం తను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను మా కొంచెం తను స్ట్రాంగ్గా ఆ చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల కూడా షీఈ్ వెరీ స్ట్రాంగ్ చాలా మెచ్యూర్డ్ ఏజ్ చిన్నదే కానీ చాలా మెచ్యూరిటీ ఉంది తనకి ఐడియాస్ కూడా గేమ్స్లో ఇస్తూ ఉంటుంది ఫైట్ చేస్తూ తన వీడియోస్ అయినా అంతే తన తనవే ఉంటాయి అన్ని డెసిషన్స్ కూడా మేము ఊరికే సజెషన్ ఇస్తాం అంతే వాళ్ళ అన్నయ్య నేను కానీ డెసిషన్స్ అన్నీ తనే తీసుకుంటుంది కాకపోతే పర్ఫెక్ట్గా తీసుకుంటుందని మాకు నమ్మకం ఉంటుంది కాబట్టి మేము కూడా వింటాము తను ఓకే అనుకుంటే అది మేము ఓకే అనేస్తాం మేము కూడా నాగార్జునగర్ హారికతో మాట్లాడినప్పుడు మీ ఫీలింగ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు అసలు ఫస్ట్ స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నాగార్జునతో మాట్లాడితే నా పేరు పిలవడం ఆయన నా పేరు పలకడం అందరూ ఫ్రెండ్స్ ఫోన్ చేసి జ్యోతిగారు గారు అంటే నాకు కాల్ చేశారు అందరు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఆ మూమెంట్ ఈస్ వెరీ నైస్ మీ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఎట్లాంటి అప్రిషియేషన్ వస్తుంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా అసలు చాలా నాకు ఫస్ట్ నుంచి నా ఫ్రెండ్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు అందరూ ఇప్పుడు చాలా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఓట్స్ వేస్తూ అందరూ ఫోన్ చేస్తూ ఆమె ఏడుస్తే వాళ్ళు ఏడుస్తూ నాకు ఫోన్లు చేస్తూ చాలా సపోర్ట్గా ఉన్నారు అందరు ఇప్పుడు అలాగే హౌస్లో కొన్ని ఇష్యూస్ వల్ల ఒక టూ టీమ్స్గా ఫామ్ అయిపోయినాయి అందులో అభిజిత్ హారిక టీం ఒకటి అమ్మ రాజశేఖర్ అవినాష్ టీం ఒకటి ఇట్లా అయిపోయింది కదా అంటే దీనివల్లే ఉన్న గేమ్కి డిస్టర్బెన్స్ అయ్యద్ది అనుకుంటున్నారా ఏం అనిపించట్లేదు గేమ్ ఎవరు నాకు గేమ్ డిస్టర్బెన్స్ ఏమీ అనిపించట్లేదు కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సెట్ అవుతుంది కదా మనం కాలేజ్కి వెళ్ళినా స్కూల్లో జాయిన్ అయినా ముందు మన బిహేవియర్ వాళ్ళు అటాచ్ అవుతారు మనకి సేమ్ అది కూడా అలాగే ఒక స్కూల్ లాగా ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ సోల్మేట్స్ ఎవరు అనిపిస్తే వాళ్ళతో అటాచ్ అవుతున్నారు బట్ గేమ్ బాగానే ఆడుతున్నారు అన్ని పనులు బాగానే చేసుకుంటున్నారు టాస్క్ వచ్చేసరికి కొంచెం డిస్టర్బెన్సెస్ డెఫినెట్గా ఉంటాయి ఇంకా అందరికి ఎవరికి వాళ్ళు ఆట కోసమే వెళ్ళారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఆడుతూనే ఉంటారు కదా